2024 ఎన్నికల్లో శాసనసభలో తమకు ఎన్ని స్థానాలు వస్తాయన్న దాని మీద వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ అంచనా ఎలా ఉంది అనేది నేను ఉదయమే ప్రీమియర్ పెట్టాను. దాంట్లోనే నేను చెప్పాను, వివిధ పార్టీలు కాస్త మధ్యస్థంగానో పరిశీలకులుగానో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చెప్పిన వాటిని నేను 2-3 దశలుగా పంచుకుంటాను. ఈరోజు నేను టీడీపీ, జనసేన, బీజేపీ లేదా ఎన్డీఏ అంచనాల గురించి చెప్తాను. వాళ్ళు చెప్తున్నవి నాతో చెప్పినవి. ఈ చెప్పే లోపలే కొంతమంది ఓ రెచ్చిపోయి వాళ్ళని మెజాకీలతో లేపలేరు, అది ఇది ఇట్లాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు. నేనేం చెప్పలేను వాళ్ళకు, చెప్పడం అవసరం కూడా లేదు. కానీ ఈ ధోరణి మటుకు మంచిది కాదు. అందరిది వినాలి, మనం ఒక అంచనాకు రావాలి అంతేకాని ఇంకొక మాట ఏదో అసలు పలుకే వాళ్ళ పేరే ఎత్తకూడదు అన్నట్టుగా ఉంటే ఐఎమ్ సారీ, నేను ఆకో చెందను. ఇప్పుడు ఎన్డీఏ లేదా ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏగా కానీ 3 పార్టీలుగా విడివిడిగా కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఇందులో ప్రతి వాళ్ళకు నేను కొంత డిస్క్రిప్షన్ ఇస్తాను, పేరు చెప్పను. కానీ దాన్ని బట్టి కూడా మీకు అర్థం కావచ్చు, కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు నన్ను చాలా, నేను మీడియా కోసం అడగలేదు కదా, కాబట్టి అది నా కన్జంప్షన్, నా సమాచారం, లేదా వాళ్ళ అభిప్రాయం. జనరల్గా చాలా విషయాలు చెప్తూ ఉంటుంటారు మీడియాకు. నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ నాయకులు కూడా వాళ్ళ వీడియోలు, సమాచారాలు ఇస్తుంటారు. అంతటి అది లక్షణం, ఎందుకంటే వ్యతిరేకించినా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తారని ఒక పేరు. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపు చాలా వీరశైవం స్థాయిలో మాట్లాడే ఒక సీనియర్ మీడియా మిత్రుడు, ఛానల్ మిత్రుడు నిన్న ఫోన్ చేశాడు. ఈ మొదటి భాగంతో ఆయన కూడా ఏకీభవించాడు, తమే ఎందుకు అలా చేస్తున్నామో కూడా ఆయన చెప్పాడు అనుకో, అది వేరే విషయం. నా అంచనా ఏంటని తెలుసుకోవడానికి చెప్పాడు. నేను మీకు చెప్పింది ఆయన కూడా చెప్పాను. ఆయనను అడిగాను మీరేమనుకుంటున్నారు మీకని, ఆయన ఖచ్చితంగా ఇదే చెప్పాడు, 135 స్థానాలు, 130-135 రావచ్చు అని మేము అనుకుంటున్నారండి అని. అంతకుముందు టీడీపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, ఆయనతో మాట్లాడాడు ఒకసారి. ఆయన వాళ్ళ హెడ్ ఆయన ముఖ్యమైన చోట ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏదో గట్టెక్కుతాం అనుకుంటున్నాం, ఎట్లాగో బీజేపీతో వద్దన్నా పెట్టుకున్నారు కాబట్టి ప్రతి కొంత నెగిటివ్ పడినా కానీ గట్టెక్కొచ్చు పవన్ కళ్యాణ్తో కలవటం వల్ల అని. అంటే ఏంటి మీరు మరీ కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు, అట్లా అట్లా చెప్తున్నారంటే పరిస్థితి అది, కానీ గట్టెక్కొచ్చు మేము అని చెప్పాడు ఆయన. మొత్తం మీద ఆయన మేము గట్టెక్కుతామన్న అభిప్రాయమే వెళ్ళిపుచ్చాడు. జనసేన తరఫున మీడియాలో ఎక్కువగా కనపడే ఒక మిత్రుడు, అటువంటి వాళ్ళు 2 ఉన్నారు, అందులో ఒక మిత్రుడు. మొన్న నేను విజయవాడ కాంక్లేవ్కు వెళ్ళినప్పుడు కొంతమందిని కలిశాను నేను, అప్పుడు విన్న మాట, కూటమి డెఫినెట్గా గెలుస్తుంది, ఏం సందేహం లేదు, మంచి మెజారిటీ వస్తుంది, అది కూడా మంచి అంటే ఇదే 120-130 అనే అభిప్రాయం ఆయన వెలుగుచ్చారు. అంతకుముందు ఒక వామపక్ష మిత్రుడు, ఆయన కూడా పోటీ టఫ్గా ఉంది, బట్ ఏదైనా మొత్తం మీద గట్టెక్కొచ్చేమో వైసీపీ అన్న మాట ఆయన చెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా ప్రభుత్వంలో లేకపోతే వ్యవస్థలో కీలక పాత్రలు వహించి ఇప్పుడు రాజకీయాల్లో పాత్ర వహిస్తున్న వ్యక్తి, అంతకంటే పార్టీ పేరు అయినా చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆయన ఉద్దేశంలో ఎన్డీఏ ఎలాగో బయటికి రావచ్చు, బయటపడవచ్చు ఆయన నమ్ముతున్నాడు, అది ఆయన చెప్తున్నాడు. ఇది కాకుండా సర్వే సంస్థలు వీటి విషయానికి వస్తే 2-3 సర్వే సంస్థలు బాగా చలామణిలో ఉన్నవి చూస్తే, ఒక సంస్థ ఏమో పోటా పోటీ అంటుంది, ఒక సంస్థ ఏమో వైసీపీకి అనుకూలంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. గోదావరి జిల్లాలకు సంబంధించిన కొంతమంది సీనియర్ సిటిజన్స్, రాజకీయాలు కూడా తెలిసిన వాళ్ళు, వాళ్ళేమో గోదావరిలో అనుకున్నంతగా జనసేన స్కోర్ ఉండకపోవచ్చు, మొదట ఉండేది వేరు, కానీ పవన్ కళ్యాణ్ మాటలు చేతలు వాటన్నిటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి తీసుకోకపోవడం వల్ల కొంత నష్టం ఉండవచ్చు, కానీ
జనసేనకి అక్కడ ఎక్కువ స్థానాలు రావచ్చు అనే అభిప్రాయం ఆయన వరకు వచ్చారు. విశాఖపట్నంలో గతంలో ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నటువంటి ఒక వామపక్ష మిత్రుడు, ఉత్తరాంధ్రలో తప్పకుండా వైసీపీ కొంచెం ఎక్కువ వస్తాయని అంటూ టీడీపీ కూడా సమానంగా అట్లా తెచ్చుకోవచ్చు అని కూడా ఆయన చెప్పారు. టీడీపీకి సంబంధించిన ఇంకొంతమంది మిత్రులు కూడా రెండు రకాల అభిప్రాయాలు, ఏదో ఒక విధంగా గట్టెక్కొచ్చు అని కానీ మంచి మెజారిటీ రావచ్చు అని కానీ, కానీ బీజేపీతో కలవటం ఎలాంటి పాత్ర వహిస్తుంది అన్నదాని మీద మటుకు టీడీపీలో తీవ్రమైన తేడాలు ఉన్నాయి. వాళ్ళ లోపల ఉన్నట్టే వాళ్ళు బయటికి చెప్పడంలో కూడా ఇది అనవసరంగా నెత్తిన పెట్టుకున్నాము అని భావించేవాళ్ళు కొందరైతే, ఈ మాట చెప్పింది చంద్రబాబు నాయుడుకు గతంలో ఆయన ఆస్థానంలో ఆయనకున్న కొద్దిమంది, అంటే చంద్రబాబుకున్న జగన్కున్నంతమంది కాకపోయినా చంద్రబాబు కూడా సలహాదారులు ఉండేవాడు కదా, అటువంటి ఒక సలహాదారు చెప్పిన మాట ఇది. ఏమని అంటే అనవసరంగా ఈ బీజేపీతో పెట్టుకున్నాడు, దీనివల్ల చాలా రివర్స్ అయింది, నష్టమవుతుంది అని. బీజేపీ విషయం ఏంటి, వీళ్ళందరూ ఇలా అంటుంటే బీజేపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నేనైతే నాతో బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఉంటారంటే లెఫ్ట్ రైట్ భావాలు వేరైనప్పటికీ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తారు అనే ఒక అభిప్రాయం వాళ్లకు, సమన్వయంగా మీడియాలో ఆ లక్షణం ఉంది. వాళ్ళు బీజేపీ తరఫున ఎవరు ఓన్ చేసుకొని మాట్లాడింది చాలా తక్కువ. ఈరోజే నేను ఇంకొక నాయకుడిని చూశాను, మామూలుగా అయితే మా మీడియా చర్చల్లో ఆయన జానీ ఒకరు, అంతకంటే ఆయనతో పాటు ఈ గుంటూరు జిల్లా పరిషత్ ఆయన చైర్మన్ చేశారు కదా, పాతూరు నాగభూషణం, వీళ్ళు ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళు ఇంకా సరే పొగకు బోర్డుకు చేసిన మిత్రుడు ఇలాంటి వాడు అయితే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు బీజేపీలో. అసలు నిజానికి వీళ్ళు ఎవరు స్క్రీన్ మీద కనిపించట్లేదు, ప్రచారంలో కనిపించడం లేదు. నాతో ఇంటరాక్ట్ అయ్యే మీడియా మిత్రుల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళెవరు కూడా ఆశాభావంగా లేరు. వాళ్ళందరూ కూడా అనవసరంగా దెబ్బతిన్నాము, ఎట్లాగూ పోయేదానికి ఇది ఎందుకు, ఈ పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. జనసేనను ఏదో ఒక విధంగా గట్టెక్కించాలి అనే ధోరణి ఉంది, టికెట్ రాకపోయినా మేమైతే పార్టీ కోసం పనిచేస్తాము అని. అయితే జనసేనలో కూడా కొంతమందిని బీజేపీ, కొంతమందిని టీడీపీ ప్రభావితం చేస్తున్నాయనే అభిప్రాయం కూడా ఆ వర్గాల్లోనే ఉంది, ఆ వర్గాల్లోనే. మీరు ఇది అండర్లైన్ చేసుకోండి. కాబట్టి సమ్ టోటల్ దీనంతటి సారాంశం చెప్పాలంటే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి గెలవచ్చు, బయట పడవచ్చు అనే అభిప్రాయమే ఆ శిబిరంలో ఉంది. కానీ ఆ నాయకులు సభల్లో మాట్లాడుతున్న తీరు, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ అంత ఉత్తేజకరంగా ఉత్సాహకరంగా లేవు. జగన్ విమర్శ తప్ప ఇతర ఇటువైపు లేదు. ఇంకొంచెం ఇవన్నీ సవరించుకుంటే మిగిలిన 10 రోజులైనా అవకాశాలు కొంత పెరగవచ్చు. మూడవది, చాలామంది సీనియర్లు ఎప్పటి నుంచో విశ్వాసంగా ఉన్న వాళ్ళను కలుపుకోవడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. బీజేపీ అయితే వాళ్ళని పూర్తిగా వదిలేసింది. జనసేన పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ అని లేకపోతే కాదు డబ్బు ఉండాల్సిందని ఎన్ని చెప్పినా కానీ వనరులున్న అభ్యర్థులు తేవడంలో విఫలమయ్యారు. ఆయన టికెట్లు కొన్ని వదులుకోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు, కారణం కావచ్చు కదా, కారణమే. వాటి అన్నింటినీ కూడా తెలుగుదేశమే మొయ్యాల్సి వస్తుంది. నాకు బాగా తెలిసి 2019 ఎన్నికల నాటికే తెలుగుదేశం వనరుల విషయంలో కొంత కటకటపడిన పరిస్థితి ఉండేది. చివరికి ఎన్నికలు చివరికి వచ్చేసరికి నిజానికి వాళ్ళని అత్యుత్సాహంగా బలపరిచిన మీడియా సంస్థలకు కూడా వాళ్ళు ఇస్తామన్నవి ఇవ్వలేకపోయిన తర్వాత ఇవన్నీ నిజాలు. ఇంకా ఏమీ పేర్లు చెప్పడం కూడా నాకేం పెద్ద సమస్య కాదు, ఒక్కొక్క దానికి చాలా వివరంగా చెప్పగలుగుతా కానీ నాకు అనవసరం కదా, ముఖ్యంగా అంచనా పరిస్థితి గురించి అంచనా వేసుకోవడానికి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఒక సామాజిక కార్యకర్త అనే పదం వాడుతున్నారు కదా, మంచి దాని అర్థం ఏదైనా సరే సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్గా నా ఏ పార్టీతో సంబంధం లేదంటూ మీడియాలో
రెగ్యులర్గా కనపడే ఒక మిత్రుడు, మనకు అందరికీ పరిచితుడే, ఆయన కూడా ఎన్డీఏ గెలవచ్చు అని అన్నాడు. సో ఇది వైసీపీలో ఎవరు కూడా ఎన్డీఏ గెలవచ్చు అని వాళ్ళు భావించట్లేదు. నేను వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో విడిగా చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎన్డీఏ గురించిన భాగం అంతా చెప్పాను మీకు. ఇప్పుడు నా మీద కామెంట్స్ పెట్టిన వాళ్ళు, వాళ్ళు మరి ఏం ఆలోచించుకుంటారో వాళ్ళ ఇష్టం. కానీ వైసీపీ వాళ్ళు కూడా గుంటూరులో వరకు పెంపసాని చంద్రశేఖర్కు ఎక్కువ అవకాశాలు ఉంటాయని వాళ్ళు కూడా అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పటివరకు చూటిగా చెప్తుంది. అలాగే రాయలసీమలో వైసీపీకి బాగుంటుందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇది కాకుండా చాలా ఆసక్తికరమైన, నాకు కూడా కొంచెం నచ్చిన అబ్జర్వేషన్స్, ఓటర్ సైకాలజీ ఇప్పుడు ఎలా ఉంది, ఏ గ్రూప్స్ లేదా ఏ సెక్షన్ ప్రధానంగా ప్రభావితం చేయబోతుంది ఎన్నికల ఫలితాన్ని అన్నది నేను ఇంకో వీడియోలో చెప్తాను. నేను మిత్రులందరినీ కోరేది ఒకటే, ఊరికే తొందరపడి కామెంట్స్ చేయకండి. నేను ఏ నాయకుడిని ఏ పార్టీని తిట్టలేదు, ఎవరిని విమర్శించకుండా వదిలిపెట్టింది లేదు. విషయం మీద ఆధారపడి ఉంటుంది అంతే. ఓకే.